జగనే గనుక 151 ఎమ్మెల్యేలుండి 30 మంది పార్లమెంట్ సభ్యులుండి అద్భుతంగా పాలిస్తే నేను ఈ రోజున ఈ పరిస్థితి వచ్చిందేదే కాదు. జగన్ కూడా నేను హ్యాట్స్ ఆఫ్ చెప్పేవాడిని అద్భుతమైన పాలనని. కానీ నువ్వు చెయ్యకుండా అరాచకం చేస్తానంటే ఇది ఖచ్చితంగా ఇబ్బంది. అందుకనే దీనికి ఖచ్చితంగా బీజేపీ సంపూర్ణ మద్దతు ఉంటుంది దీనికి. నేను అది మీకు తెలియజేస్తాను. ములాఖాతులు నేను వారిని ఒకటే అడిగాను, వారి ఆరోగ్యం ఎలా ఉంది, మీలాంటి వ్యక్తికి ఇలాంటి పరిస్థితి రావడం చాలా బాధగా ఉంది, నేను విభేదించాను మీతోటి, పాలసీ పరంగా మీతో గొడవ పడ్డాను, కానీ ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా నాకు మీ మీద ఇలాంటి అభిప్రాయం అయితే లేదు నాకు. అది చాలా సంపూర్ణంగా తెలియజేశాను, చాలా సంపూర్ణంగా తెలియజేశాను. అలాగే అధికారులు కూడా అడిగాను, ఆయన ఆరోగ్యం పెద్దలైనా వయసు పెద్దదైంది, ఏమాత్రం చూస్తున్నారు సరిగ్గా ఉందంటే వాళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పాల్సినవి చెప్పారు. అలాగే నేను కోరుకుంటుంది కూడా మొత్తం వారికి ఒకటే తెలియజేశాను, నేను నా సంపూర్ణ మద్దతు ఉంటుంది, నేను ఈరోజు ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంటానని చెప్పాను ఆయనకి. ఎందుకని నేను మొన్నదాకా ఆలోచించాను, మీ స్థాయి వ్యక్తికి ఈ నిర్ణయం వచ్చినప్పుడు ఇంకా ఆంధ్రప్రదేశ్ అధోగతికి పాలైందని అర్థం. నేను బయటకు వచ్చి సంపూర్ణంగా నిర్ణయం తీసుకుంటానని చెప్పి నేను ఆ నిర్ణయం తెలియజేశాను. ఖచ్చితంగా ఆ స్థాయి వ్యక్తికి అంటే నాకు ఒకటే అనిపించింది, నేను హైదరాబాద్ నుంచి వస్తూ ఉన్నాను, చిత్ర పరిశ్రమని నేను షూటింగ్ చేస్తా 1500 మందితో షూటింగ్ చేస్తా వచ్చాను. గత కొద్ది నెలలకు సరిగ్గా షూటింగ్ చేయలేని చెప్పి ఏదో ఫినిష్ చేద్దామని వస్తుంటే నాకు ఒకటే అనిపించింది, మేము 1500 మందితో షూటింగ్ చేస్తా ఇంత ఉపాధి కల్పిస్తాం. అక్కడ చాలా సాలిడ్గా చిత్ర పరిశ్రమ అభివృద్ధి అయింది. నేను ఆ హైటెక్ సిటీ నుంచి వస్తామని నాకు అనిపించింది, నాకు ఒకటే అనిపించింది, ఇంత సంపూర్ణంగా విజన్ చూసిన వ్యక్తి ఈ దుస్థితి ఏంటనిపించింది, చాలా చాలా బాధ అనిపించింది. అవన్నీ తర్వాత అండి, ఇప్పుడు ముందుగా మేము చేయదలుచుకుంది రేపటి నుంచి జనసేన, తెలుగుదేశం ఉమ్మడి కార్యాచరణ ఎలా ఉండాలి, జాయింట్ యాక్షన్ కమిటీ ఫస్ట్ ప్రారంభించడం, ముందు మా తరపు నాయకులందరినీ పిలిచి వారి అభిప్రాయాలు తీసుకురావడం, ఆంధ్రప్రదేశ్ దుస్థితి తెలియజేయటం, సో మా వాళ్ళని సంసిద్ధం చేయటం, అలాగే లోకేష్ గారు బాలకృష్ణ గారు వారి కార్యవర్గాన్ని సంసిద్ధత చేయడం, ఉమ్మడి జాయింట్ యాక్షన్ కమిటీ ఏం చేయాలి దాన్ని నిర్ధారించుకోవటం, అలాగే కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలియజేయడం, గవర్నర్ గారికి తెలియజేయడం ఆంధ్రప్రదేశ్ దుస్థితి, ప్రధానమంత్రి గారికి తెలియజేయటం, కేంద్ర నాయకత్వం అమిత్ షా గారికి తెలియజేయటం, ఇదొకటి. అలాగే ఐక్యంగా ఏమేం కార్యక్రమాలు చేయాలి అదొకటి. ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు భవిష్యత్తులో ఎట్లాగా పోటీ ఎలా చేయాలి అనేది ఇప్పుడు ముందుగా మాకు ఎన్నికలు పోటీల కంటే కూడా ముందస్తుగా ప్రజలకి భరోసా కల్పించాలి. ఒక నిమిషం, చంద్రబాబు వెంట చంద్రబాబుకి న్యాయం జరిగే వరకు చంద్రబాబు వెంట జనసేన మీరు ఉంటారా, అలాగే ప్రజలకి ఎలాంటి హామీ? ఇక చంద్రబాబు గారికిను జనసేన ఇవన్నీ కాదు, ఇది ప్రజల కోసం. ఇది ఎందుకంటే రేపు పొద్దున మీ మీడియా వాళ్ళకి ఈ రోజున ఒక ఇంటర్వ్యూ ఇవ్వలేదు, మీకు ఒక్క ప్రెస్ మీట్ పెట్టలా. మీరు చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళని నాలాంటి వాళ్ళని మీరు కూర్చోబెట్టి మీరు ఇష్టారాజ్యంగా మాట్లాడేస్తారు, కానీ మీరు ధైర్యంగా కూర్చొని ఇన్క్లూడింగ్ సాక్షి వాళ్ళతో కూడా మీరు కూర్చోబెట్టి మీరు అడగండి, మీ ఓనర్ని, సాక్షి ఓనర్ని అడగండి, కాదు బా వినండి, సాక్షి ఓనర్ని అడగండి, ఏమయ్యా మీ వాడు ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు, మీరు పవన్ కళ్యాణ్ను చంద్రబాబు గారిని బాలకృష్ణ గారిని లోకేష్ గారిని మీరు ఓ కూర్చోబెట్టి సాగుతోపేస్తుంటారు రకరకాల ప్రశ్నలతోటి, మరి మీరు ఇవ్వండి, మీరు అది ఇవ్వను మాకు, ఉన్నాను చెప్పను. అందుకని ఇది కూర్చోబెట్టి ఒక్క ప్రెస్ మీట్ పెట్టమని చెప్పండి ఆయన్ని, మేము అడుగుతూ నేను అడుగుతాను వచ్చి ప్రశ్న ఎలా చేయని కాడికి మీకు అనిపిస్తుంది కదా. ఈరోజు మీరు ఎందుకు చెప్తున్నాను ఈ ప్రశ్న అంటే, ఇది చంద్రబాబు గారి కోసం అంటే కాదు, ఇన్క్లూడింగ్ ద ఫోర్త్ పిల్లర్ జుడీ మీకు మీడియా ఫోర్త్ ఎస్టేట్ మీడియాని మీకే స్థానం లేనప్పుడు అది కూడా ఒక అబరేషనే కదా, అది ప్రజాస్వామ్యం ఇదే కదా, దానికి ఉల్లంఘనే కదా అది. ఓకే, వైసీపీ వాళ్ళకి ఇదే చెప్తున్నా నేను అడుగుతున్నాను మిమ్మల్ని, మీ పార్టీ ఎలా నడపాలని అడుగుతున్నానా? మనకి జగన్ పులివెందుల నుంచి కాదు నీకు అమలాపురం నుంచి పోటీ చేయమని అడగట్లేదు కదా, జగన్ పులివెందుల నుంచి కాదు నువ్వు కొంచెం రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేయమని అడగట్లేదు కదా. అందుకని బాబు మీ మాటలన్నీ మీరు లోపల పెట్టుకోండి, బయట చెప్పకండి, మీరు చెప్పకండి, మాకు తెలుసు. ఎంతకాలం చేస్తావు, ఇది రాజ్యాంగం ఉల్లంఘన కదా, నేను అనేదైనా నువ్వు చేసుకుంటా వెళ్ళే కొద్దీ మేమేమి ఆగం, అది ప్రలోభం, అది మీ అంటే మీరు భ్రమ, అది
అది చాలా దారుణం అది. ఎందుకంటే నేను చెప్తున్నాను, ఒకరి చావు, ఒకరి చావు, ఒకరి అరెస్టులు ఆనందించేవి కాబోయి. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు నాకు చాలా బాధ వేసింది. అది కూడా నా పుట్టినరోజు కోసం ఎవరు చాలామంది వచ్చేది మాట్లాడుతుంటే, ఇక్కడ విదేశంలో, ఇక్కడ మలేషియాలోనో ఇక్కడ షూటింగ్ చేస్తా ఉంటే కుమరంపల్లి, రాజశేఖర రెడ్డి గారు చనిపోయారంటే నాకు చాలా బాధ కలిగింది. సంబరం చేసుకునేది కాదు అది. నేను ఆయనతో పోరాటం చేస్తున్నాను వ్యతిరేకంగా. అలాగే మొన్నటికి మొన్న చాలామంది ఎవరైనా నన్ను తిట్టిన వాళ్ళు ఏదైనా బాగా చనిపోతే నేను ఆనందపడేది కాదు. జగన్ 2000 అప్పుడు ఆ టైం అతను 2 సంవత్సరాలు జైల్లో ఉంటే నాకు ఆనందం లేదది. కనీసం మనం కామ్గా చూస్తాం, తటస్థంగా చూస్తాం, బాగా అయిందని ఎవడు అనుకోడు. అలా అనుకుంది అంటే అది మీ తాలూకు దిగజారుడుతనం అంతే. ఒకటి నేను ఇందాక మీకు చెప్పాను, ప్రధానమంత్రి గారికి అమిత్ షా గారు తీసుకెళ్ళి జైల్లో ఈయన భద్రత చాలా కీలకమైంది. ఇది నాకు ఎలాగ భద్రత లేదు, నాకు ఎలాగ నాకు భద్రత లేదు నేను అడగను. ఎందుకంటే నేను అన్నీ తెగించి వచ్చాను. కానీ ఈ వయసులో ఆయనకి చాలా చాలా భద్రత కావాలి. ఎందుకంటే ఆయన చాలా సమస్యలు ఎదుర్కొన్న వ్యక్తి, బ్లాక్ క్యాట్స్ మనకి రక్షణలో ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఈ రోజున అధిక రక్షణ ఉండాలి. అది కూడా నేను వాళ్ళకి తెలియజేస్తాను. ఇదేంటంటే ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం అయితే ఎంటైర్ సౌత్ అతలాకుతలం అయిపోతుంది, మర్చిపోకూడదు మనం. ఎందుకంటే కీలకమైన రహదారులన్నీ మొత్తం సౌత్కి అంతా రహదారులను ఇక్కడి నుంచి వెళ్తాయి, ఈస్ట్ వెస్ట్ సౌత్ అంతా. అందుకని ఆంధ్రప్రదేశ్ తాలూకు అనిశ్చితి కానీ ఈ మనకి లాలెస్నెస్ కానీ మొత్తం దేశం మీద పడుతుంది. అందుకని ఆ దృష్టితోటే నేను ప్రధానమంత్రి గారికి, మనకి అమిత్ షా గారి దగ్గర దృష్టికి తీసుకొని ప్రెసిడెంట్ దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఇదండి, అది నేను నమ్మట్లేదండి, అసలు అది నేను నమ్మట్లా. అదేంటంటే నేను ప్రతిసారి ఇదే అడుగుతాను, సార్ మీ మీద ఈ పర్సెప్షన్ ఉంది అంటే మరి నేను. ఎందుకంటే ఇప్పుడు ఆ స్థాయికి వచ్చాక ఆ నాయకులు ఇప్పుడు మీకు నేను రూమ్లోకి వెళ్ళి మాట్లాడాను, నేను ఏం చెప్తానో నా ఒపీనియన్ మీరు వెళ్ళి అడుగుతారా ఆయన్ని? మీరు అమిత్ షా గారిని అడగలరా? వీళ్ళు చెప్పిందా మరి వాళ్ళ ఎంపీలు ఎవరో చెప్తారు మీకు? వాళ్ళు వెళ్ళి అడగలేరు కదా మీరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఇవన్నీ ప్రతిదీ మీకు ఇన్ని రాష్ట్రాల తాలూకు న్యూస్ ప్రతిదానికి వాళ్ళు స్పందించడం తప్పు. నేను వెళ్ళి ప్రతి ఊర్లో జరిగిన ఒక ఒపీనియన్కి నేను స్పందించి ఎలా స్పందించలేను? అన్ని రాష్ట్రాలు జరిగిన దానికి వాళ్ళు స్పందించలేరు వాళ్ళు. అందుకని నాకు తెలుసు కదా దీని వెనక బీజేపీకి సంబంధం లేదు. వాళ్ళు సింహాలు అమ్మ సింగిల్ గా రమ్మని చెప్పాను. మేము సింహాలు, మేము మనుషులు అమ్మ, మేము జంతువులు కాదు, మేము మనుషులు. మాటలు దాటి కొనసాగేది, ఇప్పుడు కన్ఫర్మ్ చేశారు, మరి ఇంకా ఆ మాటలన్నీ ఎలా ఎదుర్కోబోతున్నాం? నేను 2014లో పార్టీ పెట్టినప్పుడు ప్రాణాలు తెగించి ఈ రోజు ఉంటే ఉంటాం, రేపు పోతే పోతాం అలా వచ్చినాడు. నాకేం వాళ్ళు తిడితే ఏంటంటే నువ్వు నమ్మి చెయ్యి అప్పుడు చెప్తున్నా సార్.